కానీ జరిగిన వాస్తవం ఏంటంటే వాళ్ళది బోర్చు పడిపోయింది అర్థం ఏ బోషుడికే అన్న డైలాగ్ ఏంటంటే బో అంటే బొచ్చు బొమ్మ ఆ డి అంటే బొర్సు బొమ్మకి బొర్సుకి తేడా లేకుండా అక్కడ బూతులు పంచాంగం పెట్టారు ఆ రెండుకు అర్థం ఏంటంటే బొమ్మ మంచి జరుగుద్ది బొర్సు కీడు జరుగుద్ది దాన్ని వదిలేసి బూతులు పంచాంగం పెట్టారు మన సీఎం గారికి అసలు బూతులు అంటే తెలియనట్టు అసలు ఎంతగా మాట్లాడుతున్నారు ఆయన అసలు ఆయన మాటలు వింటుంటే నోట్లో ఏలు పెడితే కొరకలేరు ఐస్ క్రీమ్ ఇస్తే సేకలేరు ఐస్ క్రీమ్ ఇస్తే సేకలేరు నోట్లో ఏలు పెడితే కొరకలేరు అలాంటి మన సీఎం గారు కానీ పాదయాత్రలో ఏం చేశారు ఇదే అప్పుడు సీఎంమే కదా ఇప్పుడున్న బాబు గారు అప్పుడు ఆయన సీఎం అయితే చెప్పులతో కొట్టమన్నావు సీపులతో కొట్టమన్నావు ఆ ఊరేయమన్నావు బంగాళా ఖాతాలో కలిపేయమన్నావు ఆ అన్న ఏ అన్న ఇడు దొన్న అది భూతి కాదా అది భూతి కానప్పుడు ఇది భూతి అయ్యింది నీకు అది చెప్పాలి నువ్వు నువ్వేం చేసావు ఎంత సేపు కార్యాలయం పాడు చేద్దావా ఆ పట్టాభి ఏం తప్పు చేశాడండి పట్టాభి ఏం తప్పు చేశాడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు మీడియా ముందుకొచ్చి వాస్తవాలు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు అయ్యి మీకు నచ్చట్లా ఎందుకని వాస్తవాలు మాట్లాడక మీకు నచ్చవు మీకు వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చట్లేదండి నచ్చవు అందుకు ఏదో రకంగా ఆయన ఇంటిని దాడి చేయాలి ఆ ఇంటిలో ఎంత ఫర్నిచర్ పాడు చేశారండి మూడు సార్లు ఆయన మీద దాడి చేశారు ఓర్చుకున్నావు ఓర్చుకున్నావు ఆ ఆయన చేసిన తప్పేంటి ఇల్లు దవసం చేయకుండా మీరు అప్పుడు ఆయన అరెస్ట్ అయిపోయారా ఇల్లు ఫర్నిచర్ చేయకుండా ఆఫీసు పాడు చేయకుండా మీరు అప్పుడు చర్య తీసుకోవాలి పట్టాభి మీద మీరు చర్య తీసుకోకుండా ఆ అయిపోయింది అనంతమ్మ పోగబట్ట గోవిందమ్మ అన్నట్టు నువ్వు అంత అయిపోయాక వచ్చి ఆయన అరెస్ట్ చేయటం ఇది చేయటం ఇది న్యాయమా మీకు మీకు న్యాయమా సూటి ప్రశ్న వైసీపీ కార్యకర్తలారా వైసీపీ పెద్దలారా మీరు బూతులు అంటే తెలియనట్టు ఆ అసలు బూతు అంటే అమ్మో అమ్మో భయమేస్తుంది భయమేస్తుంది అమ్మో బూత్ అంటే ఇలా ఉంటుందా అయ్యో ఇంత వలయర్ లాంగ్వేజా ఏ లారీలు కడుక్కునే మంత్రి లారీలు కడుక్కునే మంత్రి నువ్వు మాట్లాడేది బూత్ కాదా పంచాంగమా భగవద్గీత పురాణమా నువ్వు చెప్పే బూతులు ఏంటి అమ్మ మొగుడు అమ్మ కాదు నీ అమ్మ మొగుడు అది బూతు కాదా అది బూతు కాదా ఆ అది చక్కనే లాంగ్వేజా చక్కనే వర్తమానం వచ్చే భూత భవిష్యత్తు మీకు భూతుల మంత్రి నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు భిక్ష పెట్టింది ఎవరు నీ ముఖానికి అసలు పార్టీ అంటే తెలుసా సీట్ అంటే తెలుసా టికెట్ అంటే తెలుసా అసలు కార్యకర్తలు ఉండాలి నీకు తెలుసా తెలుసా కానీ మహారావుడు కాలు పట్టుకుంటే నీకు భిక్ష పెట్టాడు రెండు సార్లు టీడీపీ మీద గెలిచావు నీకు కృతజ్ఞత లేకుండా నీకన్నా తండ్రి వయసు ఉండి పట్టుకొని నానా బూతులు మాట్లాడదా అరే ఒరే అరే ఒరే అంటే ఎవరికి నష్టం మాకు కాదు బాబు గారి కాదు నీకే నష్టం నీ జిల్లాలో నిన్ను ఓస్తున్నారు ఓస్తున్నారు అది నువ్వు ముందు తెలుసుకో ఇంకొక మంత్రి మాట్లాడతాడు అసలు ఆ ఎవడాడు ఇంటి మీదకి వచ్చాడు మన సీఎం గారి ఇంటి మీదకి జోగి రమేష్ అంటే వాడు జోగి 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 రాల్చుకుంటా బూడిద రాలొద్ది బూడిద రాలొద్ది అలాంటి జోగి రమేష్ మన సీఎం గారు ఇంటి మీదకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు అందరూ వాడిని ఎక్కడ తన్నాలి వాడు ఎక్కడ తన్నాలి
తన్నాల్సిన స్థలంలో తన్నకుండా మనం వదిలేసాం. తప్పు మందే, తప్పు మందే, మనది తప్పు, మన తప్పు పెట్టుకొని ఇంకొకరు కాదంటాం. వాడు ఎప్పుడైతే వచ్చాడో ఎక్క తీసుకోవాలి చర్య తీసుకోవాలి. సరే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇంత దాకా వచ్చేవాళ్ళు కాదు. ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో ఈ 70,000 మంది లక్షల కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఇళ్లలో నిద్రపోతున్నారా? ఏసీల్లో ఉన్నారా? ఏ ప్రజావేదిక మన సొమ్ము కాదా? మనం కట్టలేదా? మన సొమ్ము మనకి కూలుస్తుంటే మౌనం వహించారు మీరందరూ, మౌనం వహించారు. ఆయన పార్టీ నాయకుడు, నాయకుడు ముందు కాదేసేది, కార్యకర్తల ముందు అడిగేయాలి, కార్యకర్తలు నిలదీయాలి. ఏంట్రా నువ్వు చేసే పని? ఇది ఎవడమ్మమ్మ గుడి సొమ్మురా? ఇది మా బాబు గారి సొమ్ము. ఇది నువ్వు పగలగొట్టటి వెంటి నీకిష్టమైతే వాడుకో, లేకపోతే మోతేసించుకో అని మనం ఆనాడు చెప్పలేదు. చెప్పలేదు కాబట్టే వాళ్ళకి 3 కాళ్ళు కాదు 60 కాళ్ళు ఇచ్చింది టీడీపీ కార్యకర్తలే, టీడీపీ కార్యకర్తలే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి, మనము తప్పు చేయలేదు కానీ తప్పు చేసామని మనల్ని నిర్ణయిస్తున్నారు. నిర్ణయిస్తున్నారు ఏ రకంగా నిర్ణయిస్తున్నారు వాళ్ళు? ఆ ఏ రకంగా? ఆయన సింహకు సరిపోతాడా? 171 సీటు ఎలా వచ్చింది? నీకెక్కడి నుంచి వచ్చింది? ఎటు నుంచి వచ్చింది చెప్పండి? మీరు చెప్పండి. మీరు 23వ కీర్తన మన బాబు గారు చదివితే 23 చదివాడు, 23 సీట్లే వచ్చినాయని ఓహో ఆహా ఏహే అని జబ్బలు ఎగరేసుకున్నారు, జబ్బలు ఎగరేసుకున్నారు. ఆ కీర్తనకు విలువ మీకు తెలుసా? మరి ఇప్పుడు నువ్వుతో నువ్వు చేసేది ఏంటి? 1వ కీర్తన చదువు, దుష్టుడు ఆలోచన చెప్ప నిలవకో, పాపుల మార్గంలో నడవకో, అపహాసలు కూర్చున్న సెలవు కూర్చోవద్దని నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. మోసం చేశావు, మోసం చేశావు, దగ చేశావు, అన్యాయం చేశావు. నీకు తోడు నీకు భజన చేసేది ఎవడంటే ఆ తెలంగాణ కేసీఆర్, ఆ హైకమాండ్. మీరందరు కలిసి చంద్రబాబు వస్తే మనకు మొగుడు, మన ఇంట్లో మన పిల్లలకు మొగుడువే, మనం చెప్పలేము. ఆయన్ని ఎట్టయినా ఓడించాలని మాట్లాడుకొని కుయ్యత్తులు పన్ని కుట్రాలు ఛేదించి ఆయన్ని దించాలని అనుకున్నారు. ఎలా దించుతారు ఆయన్ని? ఆయన ఏమైనా చిన్నపిల్లారా శంకరేశ్వరు వెళ్ళిపోతానికి? ఆ చెప్పండి. 70 లక్షల కార్యకర్తలు, 5 కోట్ల జనానికి, ప్రజలకి ఆయనకి ఒక తండ్రి, ఒక తండ్రి, తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు? పథకాలు ఓహో, నవరత్నాలు, రత్నం పోయింది. రత్నమేమో జబ్బులో కలిసింది, రత్నమేమో అదే అపుర్రంతంలో కలిసింది. నువ్వెక్కడయ్యా పక్క ఇచ్చేది? ఎవరికి ఇస్తున్నావు? ఉండవాడికి ఇస్తున్నావు. పేదవాడికి ఎవరికని ఇచ్చావా? పేదవాడికి ఇచ్చావా? 1 రూపాయి ఇచ్చావా? ఎవరికన్నా నిలదీసి నేను అడుగుతున్నా చెప్పు, నిలదీస్తున్నా. నాకు ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చావా నువ్వు? నీ అయ్యాములో 3 సంవత్సరం వస్తుంది, నీ అయ్యాములో నేను 1 రూపాయి తెల్లా. ఆనాడు అన్నగారు పెట్టిన ఆ 2000 రూపాయలతో నేను బ్రతుకుతున్నా, బ్రతుకుతున్నా. నువ్వు చెప్తున్నావా నాయకుడా? నువ్వు గొప్ప నాయకుడా? నేనెవడో మాట్లాడతాడయ్యా? ఎవడెవడో ఏదే బంధన వద్దునంట. పాపంతో కట్టాడట ఈ దేవాలయం, పాపంతో కట్టాడు, పాపం చేశాడు. అందుకే ఇట్టనగా నిలుక్కుపోయిందంట గేటు, ఇట్టనగా పడిపోయిందంట గేటు. కానీ పాపంతో కడితే మీరందరూ పుణ్యలోకాలకు వెళ్ళిపోతారా? మీరందరూ పుణ్యం చేశారా? తెల్లాలైతే లాంగ్వేజ్ ఏంటి? బూతులు, బూతులు, బూతులు. ఎక్కడుంది, ఎక్కడుంది ఆ రోజా? ఆహా, బాడీ లాంగ్వేజ్. ఆ ఈటీవీలో తైతక్కలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే చంద్రబాబు గారు దగ్గరుండి ఆ ఇదంతా చేసి నాటకం నడిపిస్తున్నాడు జగన్ గారిని అంటే ఊరుకుంటారో ప్రజలు అన్నాం. మరి ఆ రోజులు ఆయన సీఎంగా, మరి అప్పుడు నీ నాయకుడు అన్నప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నా?
పెద్ద సైజు తోసేసుకున్నావా నోట్లో మాట్లాడతా నోరు రాలేదా ఆ ఏ రోజా నీకు పెట్టింది టీడీపీ నీకు భిక్ష వేసింది టీడీపీ ఏ టీడీపీ వదిలావ్ టీడీపీ వదిలావ్ వైఎస్ సాంబర్లో కాలు పెట్టావ్ వైఎస్ను పైకి పంపించావ్ అది నీ ఘనత అది నీ గొప్పతనం ఆ అది నీ గొప్పతనం అది నీ గొప్పతనం అంతో నువ్వు ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే లక్షణాలు ఎలా ఉంటే సామాన్య కార్యకర్త నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండాలి నువ్వు వేల జనంలోకి నువ్వు వస్తున్నావు అంటే ఎమ్మెల్యే ఎలా ఉండాలి నిన్ను చూసి నమస్కారం పెట్టాలి నిన్ను చూస్తే రోత కలుగుతుంది రోత కలుగుతుంది ఆడదానికే సిగ్గేస్తుంది నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ నీ డైలాగులు ఆడదానికే సిగ్గేస్తుంది ఏ నువ్వు చెప్పేది నువ్వు చెప్పి బాబు గారిని ఎమర్స్ ఇచ్చేంత గొప్పదానివా నువ్వు ఏంటమ్మా ఎమర్స్నా ఈ ఏలితే ఈ సిటికి నేను ఇంకా ఉందే ఏది 2 సంవత్సరాలు నువ్వు దేకేస్తావు మన సేమాంత దేకుతావు తర్వాత నీ గతి ఎట్లుంటుందో ఎవరు ఊహించలేరు ఎవరు ఊహించలేరు కూడా నువ్వు అనుకుంటున్నావు ఎవడు ఆ నత్తి సత్తిగాడు ఏది అంటున్నాడు ఆ నత్తి సత్తిగాడు ఏంటి తెలుగుదేశం పడైపోయిందా ఆ తెలుగుదేశం తీసేయాలా ఆ వెళ్ళిపోయి ప్రధాని రిపోర్ట్ ఇస్తావా ఆ రాష్ట్రపతికి చెప్తావా రే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా కార్యకర్తల మీదకి రా నీకు దమ్ము ధైర్యం ఉంటే కార్యకర్తల మీదకి రా కార్యకర్త అంటే అంత పిచ్చోళ్ళ కనపడ్డారా తెలుగుదేశం అంటే అంత పిచ్చోళ్ళ కనపడ్డారా పసుపు జెండాలు వేసుకుంటున్నారు పసు చీరలు కట్టుకుంటున్నారు ఏదో కంపల్లో పడి ఉంటున్నారు పులిహారం ఉండలు పులిహార వాళ్ళు ఏమంటా ఏంటే అనుకుంటున్నావా ఒక్కసారి చూడు నాన్న బంగారం ఒక్కసారి చూడు నాన్న అయ్యా సింహము 10 అడుగులు వెనక్కి వేసిందంటే సింహం 10 అడుగులు వెనక్కేస్తే 100 అడుగులు ముందు స్పీడ్ లో వస్తుంది 100 అడుగులు స్పీడ్ లో వస్తుంది ఏంటి ఏంటయ్యా మీడియా వాళ్ళు గట్టిగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీడియా మీద దాడి ఆ మీడియా వాళ్ళు మాట్లాడనివ్వరు మీడియా ముందుకు ఎవరిని రానివ్వరు ఆ ఏంటి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా మీకు ప్రజలు ఇచ్చింది పాలించమని నిన్ను ప్రశ్నించమని ఆయన గారిని పాలించమని నీకు చెప్పాడు ప్రశ్నించమని ప్రత్యర్థికి చెప్పాడు ఆయన ప్రశ్నిస్తే నీకు తప్పేంటే ప్రశ్నిస్తాడు ఎందుకంటే ప్రతిపక్షం అన్నాక ప్రశ్నిస్తాడు నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసాయ్యా ఎన్ని ప్రశ్నలు వేసా ఎన్ని చేసా అమరావతిని ఏం చేసా అమరావతిని ఒక 36 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అన్నా నేను మాట తప్పను మడవ తెప్పను ఇదే నువ్వు చెప్పింది నువ్వు మాట తప్పలేదు మడవ తెప్పలేదు కానీ 3 రాజధానులు తీసుకొచ్చావు ఎవడమ్మ మొగుడు సొమ్మను తీసుకుపోయి పడేస్తావు అక్కడ ఆ ఎవడో ఎవడమ్మ మొగుడు సొమ్మను తీసుకెళ్ళి పడేస్తా ఆ రైతుల బాధ మీకు అర్థం కావట్లేదా ఆ రైతులు కాల్చే కన్నీరు మీకు కనపడతలేదా ఆ రైతులు రోధించే బాధ మీకు కనపడతలేదా వైజాగ్ ప్రజల్లారా ఇదే హెచ్చరిక రైతులు కూడా మీలాంటి వాళ్ళే రైతులు కూడా మీలాంటి వాళ్ళే ఇవాళ ఎక్కడ తంటాడు రేపు అక్కడ తంటాడు ఉక్కు పాదం ఎక్కడ మోపాడు అక్కడ మోపాడు మీరు ఆయన మాయ మాటలు నమ్మబోకండి మాయ మాటలు నమ్మద్దు నమ్మితే మోసపోతారు రైతులు ఆడబిడ్డలను చూడకుండా వాళ్ళు ఎక్కడ తంటున్నారో వాళ్ళకి తెలియటల్లా ఆడపిల్లలు 33 ఎకరాలు ఇచ్చి రైతులు అన్నం పెట్టిన రైతులు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని రోడ్డెక్కారు ఏది ప్రభుత్వానికి ఇచ్చినందుక ఇచ్చినందుక వాళ్ళు రోడ్డు ఎక్కాలి వాళ్ళు పడతావా ఒక్కరోజైనా రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడావా నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మాట్లాడతలా భయమా ఎందుకు మీకు భయం తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు వస్తుంది ఆ భయం మీరు తప్పు చేశారు కాబట్టి మీకు భయం వణుకో బాబు గారిని చూస్తే మీకు ఇది పడిపోతుంది బాబు గారిని చూస్తే పడిపోతుంది అందుకనే మీరు దాడులు చేపిస్తున్నారు
దాడిలు చేపిస్తున్నారు, గలాటాలు చేపిస్తున్నారు. కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, ఆ కార్యకర్తలు ఎక్కడ పడితే గృహ నిబంధనలు చేస్తున్నారు. ఏం పాపం చేశారయ్యా? మీ వాళ్ళే కాదా, మీరొకటి మేమొకటా, అందరం ఒకటేగా అయ్యా. పోలీస్ శాఖ వారు అయ్యా, తండ్రులారా తమ్ముళ్ళారా నా బిడ్డలారా, ఫస్ట్ సీఎం గా బాబు గారు ఉన్నారు కదయ్యా, మరి ఆయన ఉన్నప్పుడు మీరు ఇంత గట్టి చర్య వైసీపీ మీద ఎందుకు తీసుకోలేదయ్యా? మీరు ఇంత గట్టి నిర్ణయం వైసీపీ మీద మీరు ఎందుకు అడగలేదయ్యా? ఎందుకు అడగలేదయ్యా? ఇప్పుడెందుకయ్యా మీరు ఆయన పదవి ఎక్కంగానే మీరు లేచిపోయారు? లేచిపోయారు అయ్యా, మీకేమన్నా పదవులు ఇస్తానడా, లేకపోతే కోట్ల ఆస్తులు ఇస్తానడా? మోసపోకండి, మోసపోకండి. చూడండి, ఈ పదవులు ఉండేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయ్యవడో అమ్మవడో తెలియదు, తెలీదు. ఇలాంటి దానికి ఈ ఆడవాళ్ళ హింసించటం మీకు అవసరమా? ఆ రైతులు బాధ పెట్టడం మీకు అవసరమా? ఆ టీడీపీ కార్యకర్తలు బాధ పెట్టడం మీకు అవసరమా? చెప్పండి. మీరు న్యాయంగా ఉన్న నాయకులే కదా, మీరు న్యాయంగా ఉన్న నాయకులే కదా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే అవకాశం ఉండాలి, మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి కనువిప్పు కలగాలి, కనువిప్పు కలగాలి. పోలీసు వారు మీరు ఒక్కరు 100 మంది వైసీపీ ఉంటే 1000 మంది టీడీపీ ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పుకోలేక కక్కలేక మింగలేక సస్తున్నారు. వాళ్ళు మీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. వాడు అలాంటి వాళ్ళని వాళ్ళని బాధ పెడుతున్నాం, మమ్మల్ని బాధ పెడుతున్నాం, సీఎం గారిని బాధ పెడుతున్నాం, వయసు వచ్చి బయటకు వచ్చినాం ప్రతి ఒక్క కార్యకర్తను బాధ పెడుతున్నాం. ఇది మీకు న్యాయం కాదండి, ఇది మీకు న్యాయం కాదు. మీరు దేవుణ్ణి నమ్మారు, మీరు ప్రభుని నమ్మారు, సీఎం గారు మీరు ప్రభుని నమ్మారు. నువ్వు నీతి న్యాయం ఆలోచించు, ఆలోచించు, ఆలోచించమని చెప్తున్నావు. దేవుడు ఏం చెప్పాడు? పగవాణ్ణి ప్రేమించమన్నాడు, పగవాణ్ణి కాపాడమన్నాడు, పగవాడి ఇంటిలో భోజనం పెడతానని ఆనాడు ప్రభు చెప్పాడు. కానీ ఈ బాబు గారు పగవాడు కాదు, మీ అయిన వాడే. నీ తండ్రి గారు దోస్తే, నీ తండ్రి గారు దోస్తే తండ్రి లాంటి వాడిని పట్టుకొని ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావయ్యా. అయ్యా ఒక్కసారి దయ చూపించయ్యా, ఈ ప్రజల మీద నీ ఉగ్రత రానియద్దయ్యా. నువ్వు ప్రజల మీద ఉగ్రత చూపుతుంటే దేవుడు నీ మీద చూపుతున్నాడు ఉగ్రత. నువ్వు మోసం చేసి గెలిచావు కాబట్టి ఇసుకలో అటప్లాప్, ఇసుకలు అటప్లాప్, కరోనా వైరస్ లో మొత్తం తుడిచేసావు, మొత్తం తుడిచేసావు. నిజంగా నీలో ఇది మానవత్వం ఉంటే, మానవత్వం నీలో ఉంటే నువ్వు మాత్రం ప్రజల జోలికి రాకు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మీ మంత్రులు ఉన్నారు కదా మీ వెనకాల, భజంత్రి గాడు, వాళ్ళ మాటలు నువ్వు నమ్మకు, వాళ్ళ మాటలు నువ్వు నమ్మకు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నీ వెనకాలే గోతులు తీస్తారు. కాబట్టి చూడు అయ్యా, ఒకప్పుడు పాత రాజులట రాజ్యాలు పాలించేటప్పుడు ముసుగులు వేసుకొని మారు వేషాల్లో ప్రజల మధ్యకు వచ్చేవాళ్ళట, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవాళ్ళంట. అట్లాగా మీరు ప్రజల మధ్యకి రండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి, అప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నారా, ఇటు టీడీపీ పక్షాన ఉన్నారా, ఇంకొక పక్షాన ఉన్నారని మీకు అర్థమయ్యిద్ది, మీకు అర్థమయ్యిద్దండి. ఇదే ఇంకొకసారి నాయన మీకు దండం పెట్టి అడుగుతున్నాను, టీడీపీ జోలికి రాబోకండి, టీడీపీ పిచ్చి వాళ్ళు అనుకోబోకండి. పిచ్చుకొక్క కరవలేదు మాకు, పిచ్చుకొక్క కరవల కలిసింది, పిచ్చుకొక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయి, దాన్ని జాగ్రత్త చేసుకోండి, మా జోలికి రావద్దు. ఆ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై నారాయణ బాబు గారు. ధన్యవాదాలు శ్రీమతి సుశీల గారు. అధ్యక్ష వహించినారు, ఆమె ఆమె కంటికి ఇక్కడికి ఆమెను మాట్లాడే పంపిస్తాను, ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.